హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయాదిత్య. త్వరలో టెట్ నోటిఫికేషన్. ఈ టెట్ నోటిఫికేషన్ అనేది తెలంగాణలో ఇంతకుముందు మీకు ఎలక్షన్ ముందు అనేది ఒకసారి ఈ టాపిక్ అనేది వచ్చింది. సో అప్పుడే ఎందుకు రాలేదంటే ఎలక్షన్ హడావిలో కొంచెం ఈ టెట్ పెట్టిన వెంటనే ఇంకొక టెట్ పెట్టాలని చెప్పి తెలంగాణలో అనుకున్నారు, కానీ సో అది కుదరలేదు. కానీ మరలా నిన్న పేపర్లో ఏమిటంటే ఇక్కడ హైదరాబాద్ పేపర్లో, మన తెలంగాణ పేపర్లో నమస్తే తెలంగాణలో ఇక్కడ ఏంటంటే 50,000 మందికి ఉపయోగకరంగా ఉండేలాగా, అంటే 2 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా భాషా పండితులు, అలా ఎస్ఏ ఎస్టీటీ రెండు కూడా భాషా పండితులకి, సో అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీనికి 1 నెల సమయం పడుతుందని చెప్పి వెళ్ళే పేపర్లో వేశారు. ఇక్కడ చూడండి, ఇందులో మనకి టెట్కి సంబంధించి నిర్వహణ విధి విధానాలు, సిలబస్కు సంబంధించిన అంశాలపై కసరత్తు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. సో ఈ ప్రక్రియకు 1 నెలకు పైగా సమయం పడుతుందని చెప్తున్నారు. సో ఇది అయితే మనం నమ్మచ్చండి ఈ యొక్క నోటిఫికేషన్, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు మనకి జరగాలి, అసలు తెలంగాణలో 2 టెట్ అనేది 2 డిఎస్ అనేది ఉంటుందని అన్నారు, కానీ పడలేదు కాబట్టి సో ఇప్పుడు గ్యారంటీగా తీస్తారనే నమ్మకం ఉంది. దీనికి ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఆంధ్ర వాళ్ళు గ్యారంటీగా కింద కామెంట్ చేస్తారు, సార్ మేము కూడా అప్లై చేయొచ్చు అని. సో వాళ్ళు కూడా చేయొచ్చు. సో నోటిఫికేషన్ పడే ముందు మీరు జాగ్రత్త పడడం మంచిదని అనుకుంటున్నాను, ఎందుకంటే నోటిఫికేషన్ పడిన తర్వాత పోస్టులు చూసిన తర్వాత మీరు చదవడం కంటే ముందే మీరు క్లాసులు అనేవి ఫాలో అవుతూ లేదంటే చదువుతూ మీరు గ్యారంటీగా మీరు డిఎస్సిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆన్లైన్ క్లాసులు ఎవరికైనా కావాలనుకుంటే సో నాకు కామెంట్ చేయండి, అలా ఇలా నాకు లాంగ్ టైమ్ కోచింగ్ కావాలి, లేదంటే ఈ సబ్జెక్ట్ నాకు కష్టంగా ఉంది, ఈ సబ్జెక్ట్ నాకు కష్టంగా ఉందని మీరు నాకు కామెంట్ చేస్తే, మీ కామెంట్ బట్టి ఎక్కువ మంది ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది ఉంటే మాత్రమే నేను మీకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు అందిస్తాను. ఇంతకుముందు నేను డిఎస్సికి ఏపీ డిఎస్సికి ఎలా అయితే నేను క్లాసెస్ అందించానో మెథడాలజీ, సో ఇప్పుడు కూడా మెథడాలజీ న్యూ సిలబస్ ఆధారంగా మరలా క్లాసులు చెప్తాను, సైకాలజీ కూడా క్లాసులు చెప్తాను. ఈ రెండే ఎందుకు నేను చెప్తాను అంటున్నానంటే ఈ రెండే మీకు డిఎస్సిలో కష్టంగా ఉంటాయి కాబట్టి, మిగతావన్నీ సింపుల్గానే ఉంటాయి. మీరు 3rd to 10th చదివినవి మీ అన్ని సిలబస్లో కూడా, కానీ ఇక్కడ మెథడాలజీ సైకాలజీ ఉండవు కాబట్టి సో నేను ఆ రెండింటి మీద దృష్టి పెడతాను. ఒకవేళ మీకు ఎవరికైనా క్లాసులు కావాలంటే నాకు కామెంట్ చేయండి, మీ కామెంట్ ద్వారానే నా నెక్స్ట్ క్లాసులు అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు కూడా నేను ఆ విషయం కూడా నేనే చెప్తాను. సో అందరికీ అందుబాటులో ఉండాలంటే గ్యారంటీగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్.